సంఖ్యాకాండము 12వ అధ్యాయము. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా, మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోనును మిర్యాములకు ఆజ్ఞనిచ్చెను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునంత నిలిచి అహరోను మిర్యాములను పిలిచెను. వారిద్దరూ రాగా ఆయన, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఇండిన ఎడల యెహోవానకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుతును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుతును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేల భయపడలేదనెను. యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్లిపోయెను. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారం మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిర్యాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయెను. అహరోను మిర్యాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టుగలదిగా కనబడెను. అహరోను, అయ్యో నా ప్రభువ, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన శిశు శవము వలె ఆమెను వండనీయకుమని మోషేతో చెప్పగా మోషే ఎలుగెత్తి, దేవా, దయచేసి ఈమెను బాగుచేయమని యెహోవాకు మొర్రపెట్టెను. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మి వేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గుపడును గదా. ఆమె కాళ్ళెము వెలుపల 7 దినములు ప్రత్యేకముగా ఉండవలెను. తరువాత ఆమెను చేర్చుకునవలెను. కాబట్టి మిర్యాము 7 దినములు పాళెము వెలుపలనే గడిపెను. మిర్యాము మరలా చేర్చబడు వరకు జనులు ముందుకు సాగరయ్యి. తరువాత జనులు హజేరోతు నుండి సాగి పారాను అరణ్యంలో దిగిరి.